తెలంగాణ స్పీడ్ న్యూస్ అప్డేట్స్ చూస్తే వరంగల్ భద్రకాళి చెరువుకి గండి పడింది. పోతన నగర్ వైపు కట్టకోతకు గురైంది. ప్రస్తుతం వర్షాలు లేకపోయినా భద్రకాళి చెరువుకి భారీగా వరద నీరు వస్తోంది. ఫలితంగా కట్టకోతకు గురైంది. దీంతో పోతన నగర్ సరస్వతి నగర్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణ హైకోర్టులో అజయ్ కల్లం రిట్ పిటిషన్ వేశారు. వివేక హత్య కేసుకు సంబంధించి సిబిఐ పేర్కొన్న స్టేట్మెంట్లో అన్ని అబద్దాలే ఉన్నాయని అజయ్ కల్లం పిటిషన్లో తెలిపారు. 2023 ఏప్రిల్ 29న సిబిఐ తన స్టేట్మెంట్ రికార్డ్ చేసిందని అజయ్ కల్లం చెప్పారు. అయితే తానిచ్చిన స్టేట్మెంట్కి విరుద్ధంగా ఛార్జ్షీట్లో పేర్కొన్నారని అన్నారు. వివక్షాలు లేకుండా పక్షపాతం లేకుండా విచారణ సాగాలన్నారు. కొందరిని ఇరికించే ప్రయత్నాల్లో భాగంగానే సిబిఐ పనిచేస్తుందని అజయ్ కల్లం ఆరోపించారు. ఛార్జ్షీట్లో తాను చెప్పినట్లు సిబిఐ పేర్కొన్న అంశాలని కొట్టేయాలని హైకోర్టులో విజ్ఞప్తి చేశారు. అజయ్ కల్లం రిట్ పిటిషన్పై హైకోర్టు సోమవారం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ని నియమించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. ఇందులో 13 మంది ఉప అధ్యక్షులు, 9 మంది ప్రధాన కార్యదర్శులు, 13 మంది కార్యదర్శులకి చోటు కల్పించారు. గద్వాల్కి చెందిన డీకే అరుణ్ని ఉప అధ్యక్షురాలిగా కొనసాగించారు. ఏపీకి చెందిన సత్యకుమార్కి కార్యదర్శిగా చోటు దక్కింది. వరంగల్ జిల్లా ప్రజలు ఇప్పుడెప్పుడు వరద ప్రభావం నుండి కోలుకునేటట్లు కనిపించట్లేదు. ముంపు ప్రాంతాల నుండి వరద నీరు ఖాళీ అవుతోంది. వరదలో కొట్టుకొచ్చిన చెత్తతో కాలనీలు నిండాయి. మున్సిపల్ సిబ్బంది రోడ్లను శుభ్రం చేస్తోంది. పునరావాస కేంద్రాల నుండి వరద బాధితులు ఇళ్లకి చేరుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం 54.40 అడుగులకు వరద నీరు చేరింది. దీంతో అధికారులు 3 ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ప్రవాహం ఎక్కువ అవుతూ ఉండటంతో 14,97,425 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. సాయంత్రం 60 అడుగులకు చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. గోదావరి ఉధృతతో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చార్లకు రాకపోకలు నిలిచిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 3 ఏళ్లుగా తమ ఇళ్లలోకి వరద నీరు చేరుతుందని వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి వచ్చి ఇళ్లను ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్లాలని ఆవేదన చెందుతున్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు తప్ప అవి ఎక్కడ ఉన్నాయో తెలియదన్నారు. రాళ్లు వాగు చుట్టూ కరకట్ట నిర్మించి తమని ఆదుకోవాలని వరద బాధితులు కోరుతున్నారు. కొమరంభీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలో గంజాయి మత్తులో ఒక యువకుడు హల్చల్ చేశాడు. దారి వెంట వెళ్లే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే యువకుడిని పోలీస్ స్టేషన్కు తరలించే క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగగా ఎట్టకేలకు అతన్ని పోలీస్ స్టేషన్లో తరలించారు. సిద్దిపేట జిల్లా ములుగులో నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులకు హోంమంత్రి మహమ్మద్ అలీ, మంత్రి హరీష్ రావు కలిసి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ 4వ వర్ధంతి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సంస్కరణ సభలో బీజేపీ రాష్ట అధ్యకుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ చిత్రపటానికి నివాళులర్పించారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఘాట్ రోడ్లో ట్రాఫిక్ జామ్ అయింది. దెయ్యాల గండి వద్ద 2 లారీలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. దీంతో రోడ్డుకి అడ్డంగా లారీలు పడి ఉండటంతో 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీని పక్కకి జరిపి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అలాగే వర్షపు నీరు రోడ్డుపై చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకి బతుకమ్మ కుంట, రుక్మిణి కుంట, గాంధీనగర్, అయ్యప్ప నగర్ కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని భారీ చోరీ జరిగింది. విశ్వకర్మ కాలనీలోని నగేశాచారి ఇంట్లో దొంగలు పడి 30,000 నగదు, 10 తులాల బంగారం అపహరించిపోయారు. దీంతో వెంటనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాల్ని పరిశీలించి కీలక ఆధారాలు సేకరించారు. ఉప్పల్ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. రేవంత్ రెడ్డి రాక సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే రాగిడి లక్ష్మారెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి వర్గీయులు చింపివేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.
ఖమ్మం జిల్లా మున్నేరు వరద బాధితుల్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శించారు. అనంతరం పునరావాస కేంద్రాల్లో ఉన్న వరద బాధితులకు దుప్పట్లు సరుకులు పంపిణీ చేశారు. పువ్వాడ ఫౌండేషన్ ద్వారా 1000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు కూరగాయల్ని అందజేశారు. సుమారు 1000 మందికి నిత్యావసర సరుకుల్ని అందించారు. బాధితులకు అన్ని వేళలా అండగా ఉంటామని అన్నారు. ఇంట్లో పాడైపోయిన వస్తువుల నష్టాన్ని భర్తీ చేసేందుకు మా వంతు సహకారం చేస్తామని హామీ ఇచ్చారు. వరద బాధిత కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాగారం గ్రామం వద్ద కిన్నెరసాని వరద ఉధృతికి తెగిపోయిన చెక్ డ్యామ్ ని కాంగ్రెస్ నేతలతో కలిసి బట్టి విక్రమార్క పరిశీలించారు. వాతావరణ హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమైందన్నారు. ప్రభుత్వ వైఫల్యంతోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేసీఆర్ రాజకీయాల కోసమే ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు. సహాయక చర్యల్లో కాంగ్రెస్ శ్రేణులు పాల్పంచుకోవాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లాలో కండ్ల కలకలతో వందలాది మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువగా ఈ సమస్యను బాధను పడుతున్నారు. కండ్ల కలకతో బాధపడుతున్న వారు ఆసుపత్రులకి పరుకులు తీస్తున్నారు. పాల్వంచ మండలంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 16 మంది విద్యార్థినులు కండ్ల కలకలతో ఇబ్బందులు పడుతున్నారు. కండ్ల కలక వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు.